ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టోరీ. ఈరోజు మీకు బుట్టబొమ్మ లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ విశేషాలని చెప్పబోతున్నానండి. స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా నటిస్తూ ఫుల్ క్రేజీతో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటిస్తూ వరుస హిట్స్ అందుకుంటోంది. ఇప్పుడు 1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది పూజా హెగ్డే. తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. పూజ పుట్టింది ముంబై, అయినా తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. పూజ మాతృభాష తులు, అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్, తెలుగు కూడా మాట్లాడగలదు. అంతేకాదు, పూజ భరతనాట్యంలో కూడా శిక్షణ పొందిందండోయ్. పూజ తండ్రి మంజునాథ్ హెగ్డే వ్యాపారవేత్త, తల్లి లతా హెగ్డే క్యూ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ లో పూజ మెళకువలు బాగానే అలవర్చుకుంది. ఇక ముంబైలోని MMK కాలేజ్ లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ బుట్టబొమ్మ ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ షోస్ లో అలాగే ఫ్యాషన్ షోస్ లో పాల్గొనేది. పూజ మిస్ ఇండియా పోటీలలో 2009లో పాల్గొన్న మొదటి రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో 2వ స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జాలను బాగా ఇష్టపడే పూజ కనీసం రోజు 2-3 గంటలు యోగా వర్కౌట్స్ కి కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకునే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు, ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్టర్ రోజర్ ఫెదరర్ ని ఆరాధించే పూజ ఏఆర్ రెహమాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమాల పరంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువ చేసే పూజ పెడ్రో అనే కుక్కను కూడా పెంచుకుంటోందట. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తూ ఉంటుంది. పూజాకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు 15 నిమిషాలు ఏడుస్తుందంట. ఎందుకంటే ఆ తర్వాత కష్టం నుంచి వచ్చే నెగిటివ్ థాట్స్ అన్ని పోతాయని అంటూ ఉంటుంది. తాను అమితంగా ఇష్టపడే ఓప్రా విన్ఫ్రే నుంచే ఈ టెక్నిక్ ని నేర్చుకుందట ఈ బ్యూటీ. ఇక ఈ టెక్నిక్ ఏ తనని స్టార్ ని చేసిందని చెప్పుకుంటూ ఉంటుంది. ఖరీదైన వస్తువులు, బట్టల్ని ఇష్టపడే పూజ ఎక్కువగా షాపింగ్ చేయదు, కానీ చేస్తే తన టేస్ట్ కి తగ్గట్టు అన్ని కొనేస్తుందంట. అయితే ఎప్పుడు ఫ్యాషన్ గా ఉండడానికి ఇష్టపడుతుంది. ఇవి మన బుట్ట బొమ్మకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు. మరో సెలబ్రిటీ లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మీకు అందించడానికి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నన్ను ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.